ప్రార్థన చేసి మీ కొరకు ఒక చిన్న వాక్యాన్ని వినిపిద్దామని మీ మధ్యకి వచ్చాను. ఆ వాక్యం ఏమిటంటే ఎఫెసి పత్రిక 3:20 చదువుతాను, మీరు ఆలకించండి. మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక, ఆమేన్. ఈ చోట దైవజనుడైన పౌలు గారు వ్రాస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, మనం అడుగు వాటి కంటే మనకు కావాలని ఊహించిన వాటి కంటే అత్యధికముగా చేయుటకు శక్తిగల దేవుడు మన దేవుడు అని ఈ వాక్య భాగంలో వ్రాయబడి ఉంది. బైబిల్లో మనం గమనిస్తూ వెళితే దైవజనుడైనటువంటి అబ్రహాం తనకు పిల్లలు లేనప్పుడు కావాలని కోరుకున్నాడు. ఈ ఆస్తిక వారసుడు ఎవడు, నా ఇంట్లో పనిచేసేవాడే కదా అన్నట్టు బాధపడిపోయాడు. కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి విశ్వసించి ఒక్క వారసుడిని ఇవ్వమని కోరుకున్నాడు, ప్రార్థించాడు. అలా ప్రార్థించిన తరువాత దేవుడు ఆకాశాన్ని చూసి నక్షత్రాలు లెక్క పెట్టమన్నాడు. నా వల్ల కాదు బాబు, నేను లెక్క పెట్టలేనంటే నీ సంతతి కూడా అంతమంది ఉంటారు. ప్రియమైన సహోదరులారా, ఒక్క బాబుని అడిగాడు కానీ ఆయన ఆకాశ నక్షత్రాల వలె ఒక గొప్ప సంతతికి మూల పురుషుడిగా మార్చబడ్డాడు. అది దేవుని ద్వారా కలిగిన ఆశీర్వాదం. మనం కొన్నిసార్లు మన విశ్వాస పరిమాణాన్ని బట్టి కొంచెం అడుగుతాం. ఆయన కొంచెం ఇవ్వడు, సమృద్ధిగా ఇచ్చే దేవుడు. నా జీవితంలో నేను చెప్పుకోవాలంటే ఒకటి కాదు కదా, వేవేల సంగతులు నేను చెప్పగలను. గత 42 దేవునితో నాకున్న సంబంధం అలాంటిది. ఒక పాత వ్యాన్ ఒకటి ఇవ్వమని ప్రభువుని అడిగితే కొత్తదే ఇచ్చాడు. 1,000 పట్టే ప్రార్థనా మందిరం కావాలయ్యా అని నేను అడిగితే 25,000 కూర్చొని ఒకే చోట ఆరాధన చేసే ఇదిగో ఈ ప్రార్థనా మందిరాన్ని ప్రభు ఇచ్చాడు. ఈ సమస్తలో నేను అడిగినవి చాలా తక్కువ, నేను ప్రభు దగ్గర పొందినవి చాలా ఎక్కువ. ఒళ్ళంతా గజ్జిపట్టి భార్య దూషిస్తూ ఉంటే ఒంటి మీద గోనె పట్ట కట్టుకొని ఎడారుల్లోకి వెళ్ళి బూడిద ముఖాన రాల్చుకొని ఏడుస్తూ, మందలు పోయాయి, ఇల్లు కూలిపోయింది, కుటుంబం అంతా చిన్నాభిన్నమైపోయింది, నా అనేవాళ్ళు ఎవరూ నాకు లేరయ్యా, నా కళ్ళు కుళ్ళిపోయాయి, ఏమిటి నా పరిస్థితి ఇదంతను అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే తను ఏమేమైతే కోల్పోయాడో ఆ కోల్పోయిన వాటి కంటే కూడా రెండంతలు సమృద్ధిగా ప్రభు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును. కోల్పోయింది 1, ఆయన పొందింది 2. ఇవన్నీ గమనించిన దైవజనుడైన పౌలు, మనం అడుగు వాటి కంటే మనం ఊహించిన వాటి కంటే అత్యధికముగా చేయుట శక్తి గల మన దేవుడు స్తుతించబడునుగాక, ఆమేన్, ఆమేన్. అంటే ఇక్కడ హల్లెలూయా హల్లెలూయా అంటున్నారే, వీళ్ళందరికీ ఆయన ఇలా ఇస్తాడని కాదు నేను చెప్పడం, దానికి అర్హత ఉండాలి.
ఏమిటి ఆ అర్హత? మీరు ఊహిస్తున్నారు ఏంటేంటో, మీరు కావాలని అడుగుతున్నారు ఏమిటేమిటో. కొందరు అవసరమైనవి అడుగుతారు, కొందరు అవసరం లేనివి కూడా అడుగుతారు. మరి అవన్నీ అందరూ పొందుతారని బైబిల్ చెప్పట్లేదు. ఆయన ఈ మాట చెప్పింది ఎవరికంటే, మనస్సును మార్చుకొని తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొంది దేవుని బిడ్డలతో సహవాసం చేసి ఆయన సన్నిధిలో ఎలా ఉంటున్నారో, వాళ్ళ అర్హతలు ఏమిటో గమనించి వాళ్ళకి ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. ఒకసారి యేసు ప్రభు ఎరుకో నుండి మరో గ్రామానికి నడిచి వెళుతున్నాడు. అలా వెళుతున్నప్పుడు దారి ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డోళ్ళు అరుస్తున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు. నిలిచి వానిని చూసి దగ్గరికి రమ్మన్నాడు. అంతలో ఏమైందో తెలుసా? అక్కడ ఉన్నటువంటి భక్తులంతా, రై నోర్మీరా నోర్మని చెప్తుండే, నోర్మీరా కూర్చోడా, మతిలేనుడా కూర్చో, పెద్ద పెద్ద అరుస్తావేంట్రా. అప్పుడు ఆ ఇద్దరు గుడ్డోళ్ళు ఏం చేశారు తెలుసా? బైబిల్లో రాసిందండి, మత్తయి సువార్త 20:31 వాళ్ళు మరింత కాకలు వేశారు అని ఉంది. ఆ మెస్సయ్యా వెళ్ళేటప్పుడు మేము మౌనముగా ఉండం, ఆయన పిలుస్తాం, కేకలు వేస్తాం, మీరెవర్రా మమ్మల్ని నోరుమిమ్మనే దానికి అన్నట్టుగా అత్యధికముగా కేకలు వేసి అరుస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు నిలిచి అతన్ని చూసి వాళ్ళిద్దరిని ముట్టి వాళ్ళకి కళ్ళు తెరిపించాడు. ఆమే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళకి కళ్ళు బాగైపోయాయి. బాగైన తరువాత ఇదిగో కనబడుతున్నాయా, ఎన్నేళ్ళు అని వాళ్ళని అడగల, ఎన్నేళ్ళు అని అడగల, ఇప్పుడు ఎన్నేళ్ళు అని వాళ్ళని అడగల. కారణం ఏంటంటే వాళ్ళు కాస్త చూపు వస్తే అడుక్కు తినేదానికైనా పనికొస్తన్నట్టుగా వాళ్ళరిస్తే వాళ్ళకి పరిపూర్ణమైన చూపు దయచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ముట్టడం ఏమిటి, సగం చూపు రావటమే. ఆయన ముట్టడం ఏమిటి, కళ్ళు వచ్చాయా లేవా అని అడగడం ఏమిటి, పరిపూర్ణమైనటువంటి చూపు. ఎందుకు వచ్చిందయ్యా వాళ్ళిద్దరికి అంత తేటగా చూపు అంటే, వాళ్ళు అరిసిన అరుపులు అంటే ప్రార్థన అని అర్థం. ఆమేన్. విజయవాడలో ఒక రోజున ఒక హాల్, పెద్ద హాల్ తీసుకొని ఆ రోజున ఇలాగే ప్రార్థన పెట్టారు. వచ్చారు 1000 వచ్చి ఉంటారు, అందరూ నోళ్ళు తెరిచి పరవశం చెందుతూ నేను చెప్తున్న ప్రతి విషయానికి ప్రార్థనలు చేస్తున్నారు. అంతలో ఒక అతను వచ్చాడు. ఆయన థియాలజీ చదివాడు, ఫిలాసఫీ చదివాడు, కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తి వచ్చి ఎవరికి ప్రార్థన జరిపించేది అన్నాడు. అయ్యా నేనేనయ్యా అంటే అన్నాడు. నా పేరు ఏసన్నండి, నేనేనండి. మన దేవుడికి చెవుడా అని అడిగాడు. చెవుడు లేదండి, ప్రార్థన ఆలకిస్తాడు. మరి చెవుడు లేకపోతే ఇట్లా అనిపిస్తున్నాం ఏంటి వాళ్ళని, గొంతు కోసిన మేకల్లాగా అరుస్తున్నారు వీళ్ళంతాను, ఇది కూడా ఒక ప్రార్థన అన్నాడు. నాకు చాలా దుఃఖం అనిపించింది. హెబ్రీ పత్రికలో నేను చదివినప్పుడు అక్కడ ఏముందో తెలుసా, కేకల వేస్తూ ప్రార్థన చేశాడు. దేవాలయం ఎదుట దప్పికొని వారులారా నా దగ్గరికి రండి, నేను ఉచితముగానే మీకు నీళ్ళు ఇస్తాను, ఈ నీళ్లు త్రాగిన వారు మరెన్నటికీ దప్పికొనరు అని ఆయన బిగ్గరగా అరిశాడట. ఆ పండుగ ఆఖరి రోజు అని బైబుల్ చెప్తుంది. మరి ఈ ప్రభుత్వుడు ఏమన్నాడో తెలుసా, యేసు ప్రభుకి చెవుడా. గమనించండి, మనం ఎంతగా ప్రార్థన చేస్తామో అంతగా ఆయన మన జీవితాల్ని ఆశీర్వదించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన పిలవాలి. ఆమే హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే మన కులస్తులు ఏమనుకుంటారు, మనం ప్రార్థన చేస్తే మనతో వచ్చిన వాళ్ళు పెద్ద భక్తురాలు అని అనుకుని పరిహాసం చేస్తారేమో, మనం ప్రార్థన చేస్తే
పరిస్థితులు ఎలా ఉంటాయో, క్రిస్టియన్స్ అనుకుని మన పిల్లలకు పెళ్లి కావేమో అని అనేక మంది అనేక రకాలుగా ప్రార్థన చేసేటప్పుడు మౌనముగా వాళ్ళు గొనుక్కుంటున్నారో ప్రార్థన చేస్తున్నారో తెలియనట్టుగా రహస్యంగా క్రీస్తుని ఒప్పుకోకుండా క్రీస్తుని మన ప్రార్థన ఏం చేయాలంటే నిలబెట్టాలి. ఆయన దృష్టి మన మీదుగా మరలాలి. మనం అడిగింది చూపు, ఆయన ఇచ్చేది తేటగా చూసే చూపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని మీకు నేను చూపిస్తాను. ఆ వాక్యం ఏమంటుందంటే, ప్రార్థనలో నీవు కన్నీళ్లు విడిచే ఆ పరిస్థితిని నీకు చూపుతుంది. కొరింథీ 2:4 దైవజనుడైన పౌలు యొక్క మనస్సులో ఉన్న ఆలోచన చెప్తున్నాడు. మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను బట్టి ఎంతో కన్నీళ్లు విడుస్తున్నా. దైవజనుడు చెప్తాడు సంఘానికి, మీ నిమిత్తమై నేను నడవలేని స్థితి వచ్చినా, లేవలేని స్థితే వచ్చినా, నిందలే వచ్చినా, అవమానాలే వచ్చినా, మీ కొరకు నేను కన్నీళ్లు విడుస్తున్నాను. విస్తారమైన కన్నీళ్లు, ఎందుకంటే మనం విస్తారమైన ఆశీర్వాదాలు పొందాల్సిన వాళ్ళం. అడిగింది కొంచెమేనండి, మనం పొందబోయేది విస్తారముగా. గనుక దానికి అర్హత ఏమిటంటే, నీ కళ్ళు విస్తారమైన కన్నీళ్లమయమై ఆ కన్నీళ్ల ప్రార్థన నీలో ఉండాలని పలుసార్లు ఆయన పిలవడం. ఆ పిలుపులో కన్నీళ్ళు, ఆ పిలుపులో నీ కోరికను చెప్తావు. మరొక చోట రాయబడింది ప్రకటన గ్రంథంలో ఏమని తెలిసినా, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువుని నేను తుడుస్తాను. ఆమేన్, హల్లెలూయా. విడిచే కన్నీళ్ళని నీ భార్య తుడవడం కాదు, నీ పిల్లలు వచ్చి తుడవడం కాదు, నేనే వచ్చి నీ కన్నీళ్ళని తుడుస్తాను. కారణం, ఆ కన్నీళ్ళు అంత విలువైన కన్నీళ్ళు. 2-3 రోజులు భర్త మాట్లాడకపోతే అదొక ఏడుపు, భార్య పట్టించుకోకపోతే 2-3 రోజులు అదొక ఏడుపు, ఎవరైనా ఏమైనా అన్నారనుకో అప్పుడు అదొక ఏడుపు, రకరకాల ఏడుపులండి. ఒక అబ్బాయిని నేను ఒరే చల్లటి నీళ్లు తాగాలి, అక్కడ బడి దగ్గరికి వెళ్ళి అవి సమ్ముతున్నారు, అవి తీసుకురారా నీళ్ళు వేసుకొని తవ్వుదాం ఇద్దరిని అన్నాను. ఆడు వెళ్ళాడు గ్లాస్ తీసుకుని, పెద్ద గ్లాస్ తీసుకెళ్ళాడు, 2 రూపాయలకి కొన్నాడు. అప్పుడు 10 పైసలు ఐస్ కొన్నాడు. వాడు ఎంతకీ రాకపోతే నేను మేడ మీద నుంచి కిందకు చూశా, ఏంట్రా వాడు రాలేదే, చాలాసేపు అయింది వెళ్ళిని. వాడు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు తెలుసా, ఒక్కొక్క ఐస్ తీసుకొని నోట్లో పెట్టుకోవటం, 2 లాగులు లాగటం దాంట్లో పెట్టడం, ఒక్కొక్క ఐస్ తీసుకొని 2 లాగడం పెట్టడం. నేను కళ్ళతో చూశా, ఇక పైకి వచ్చి అయ్యగారు తెచ్చాను అన్నాడు. ఒరే ఇంత ఆలస్యమైంది ఏమిటిరా అన్న, ఏడ్చేశాడు. అయ్యా నేను తినలేదయ్యా, అయ్యా నేను తినలేదయ్యా. వాడు చెప్పేటప్పుడే నోరు ఎర్రగా ఉంది. వాడు తినలేదన్నా వాడు నోరు చెప్తుంది ఇటు తిన్నాడు అని రై అన్నానండి. ఇక అంతే, కింద పడి దొర్లాడుతున్నాడు, ఏడుస్తున్నాడు, గోలైపోయింది. ఇంకో పాస్టర్ గారు కూడా నాతో ఉన్నాడు అక్కడ. ఆయన అన్నాడు, ఎస్ఎన్ గారు ఏంటి అంత దెబ్బ కొట్టేవాడిని, నేను ఎప్పుడు కొట్టానండి. నేను కొట్టలేదండి. మరి ఎందుకు అట్లా ఆడుస్తున్నాడు, అది అడగండి. ఏమరా ఎందుకు ఆడుస్తున్నావురా, ఆయుష్ తిన్నానా, అందుకు దొరికిపోయా అందుకని ఆడుస్తాడు. వాడు చేసిన పాడు పనికి కాదు, వాడు ఏడ్చింది దొరికినందుకు ఆడుస్తున్నాడంట, నేను అడిగినందుకు ఆడుస్తున్నాడంట. ఒకసారి మీరు ఆలోచించండి, ప్రార్థనలో మీరు విడిచే కన్నీళ్ళకి ఉన్న ఆ వాల్యూ విలువ ఏమిటో అర్థం చేసుకోండి. ఒక్కొక్కసారి సంగమును గురించినటువంటి ఆ భారం నాకు వచ్చినప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి. సంఘం యొక్క భారం వచ్చినప్పుడు, నేను కోరుకున్న ఆస్తి నాకు రాలేదని కాదు, కన్నీళ్ళకి ఒక విలువ ఉంది. ఆ కన్నీళ్ళు ఎలా విడుస్తామో ప్రభు సన్నిధిలో, ఆ కన్నీళ్ళకి ప్రతిఫలం. సంఘాన్ని గురించి ప్రాణప్రియుడైన యేసయ్య అంటాడు, నా ప్రియురాల సుందరవతి, నీ కళ్ళు గువ్వ కళ్ళులాగా ఉన్నాయి.
అంటే పావురపు కళ్ళులాగా ఉన్నాయి అని. పావురపు కళ్ళను మీరు చూడండి, గువ్వ కళ్ళను మీరు చూడండి, ఎప్పుడు కంటి నిండా నీళ్ళు ఉంటాయి. మీ కళ్ళు విస్తారమైన కన్నీళ్ళ చేత నిండిన కళ్ళుగా ఉండాలి. ఈ మధ్య ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు, వేసన గారు నాకు పిల్లలు లేరు ప్రార్థన చేయన్నాడు. నేను చేస్తా ఉంటే అనవు, కావల పిల్లలు పుట్టితే ప్రార్థన చేయి అన్నాడు. ప్రార్థన అయిన తర్వాత అడిగా, ఏమిటో నువ్వు మధ్యలో కావల పిల్లలు అంటున్నావని. అదే మగపిల్లడే పుడితే ఆడపిల్ల కావాలంటది, మళ్ళీ ఆడపిల్లే పుడితే మగపిల్లడు కావాలంటది, ఇద్దరు ఒకేసారి పుడితే ప్రార్థన చేయండి. నాకు నవ్వు వచ్చింది. అంటే దేవుని యొక్క మాట కూడా అలాగే ఉంది, నీవు ఊహించిన దానికంటే, నీవు ఆశించిన దానికంటే, కోరుకున్న దానికంటే అత్యధికముగా చేయటకు శక్తి గల దేవుడు మన దేవుడు. ఆమేన్. నువ్వు ఎలాగా ఆయన్ని పిలుస్తావో, ఎలా ఆయన దగ్గర కోరుకుంటావో, ఏ విధంగా ఆయన దగ్గర కన్నీళ్లు విడుస్తావో, ఆ విషయాన్నంతటిని ఆయన క్షుణ్ణంగా నీ జీవితంలో ఆలోచించి అడిగిన దానికంటే ఎక్కువగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జబ్బు చేసి చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు, ఆయన పేరు హిస్కియా. ఆ హిస్కియా రాజు మంచం మీద పడుకొని కన్నీళ్లు పెట్టి ఏడ్చాడట, దేవుణ్ణి కోరుకున్నాడట. అయ్యా, నా ఇల్లు నేను చక్కబెట్టుకుంటాను, నా మొరాలకించయ్యా, నీ దృష్టికి ఏదైనా నేను పొరపాటు చేసింటే క్షమించు బాబు, నువ్వు నన్ను చూస్తూ ఉన్న దేవుడివి, నీకు మరుగై నేనేం చేయగలయ్యా అని పశ్చాత్తాప్తుడై ఏడ్చాడు. హిస్కియా, నీ కన్నీళ్లు నేను చూశాను. ఆయన కన్నీళ్లు చూస్తాడు, ఆయన కన్నీళ్లు తుడుస్తాడు, ఆయన మన కన్నీళ్లలో ఉన్న విలువని గుర్తిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆయన నిలబెట్టాల. ఆమేన్. ఆయన చూపు నీ మీదకి మరలించుకోవాలా. హల్లెలూయా. ఆయనకి విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. నీ విజ్ఞాపనలో కన్నీళ్లు కనబడాలి. హల్లెలూయా. ఆయన చేత్తో కన్నీళ్లు తుడవాలి. హల్లెలూయా. నీ ప్రార్థన ఆలకించాను, నీ ఆయుష్యాలు పొడిగిస్తానని ఆయన దగ్గర వాగ్దానాన్ని పొందాలి. గనుక నా ప్రియమైన సహోదరుల అరిదిగో, నా రెండు చేతులు దండం పెట్టి మీకు చెబుతున్నా, ఆయన సన్నిధిలో నీవు ఏదో ఒక ప్రత్యేకతని అనుసరించి అనుభవిస్తూ ఆయన దగ్గర నుంచి పొందే ఆ మహిమగల ఆశీర్వాదాన్ని, ఆయన వాగ్దాన పరిపూర్ణతని నువ్వు మెండుగా నిండుగా అనుభవించాలని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. తలవాల్చండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి సవినయంగా నీ వాక్యం ఇంతవరకు విన్నారు ప్రభువా. నీ వాక్యం చేత అనేక మర్మాలు మీరు బోధించారు, అందుకు మరొకసారి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఏ ఒక్క కుటుంబం కూడా వ్యర్థము కాకున్నట్లు మీరే మీ ఆలోచన చేత నీ ప్రజల్ని నింపినందుకై స్తోత్రములు. ఇప్పుడు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనని మీరు ఆలకించి, ప్రార్థించిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయుటకు శక్తిగల దేవుడు అని మరొకసారి కుటుంబాలు రుజువుపరచుకోమని వేడుకుంటున్నాను. మరి యవనస్తులని బిడ్డల్ని మీ చేతుల్లో సమర్పిస్తున్నాను తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని మీ చేతుల్లో సమర్పిస్తున్నాను ప్రభా. ఏ ఒక్కరిని కూడా మీరు విడిచిపెట్టే దేవుడు కాదని వ్రాయబడి ఉన్నందుకై స్తోత్రములు. ఏ విధము చేతనైనా ఈ బిడ్డల జీవితాల్లో ప్రారంభించిన పనిని పూర్తి చేసి నీ మహిమగల రాకడ కొరకై ఒక్కొక్కరిని సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.